TSPCS Gov Jobs. Iroju manamu TSPCS Group 4 yu previous question paper chudamandi. Ante nenu just meeku ikkada konni questions provide chestunnanu iroju. Asalu ee area nunchi question ostundi, question ni ela teeskuntunnaru and meeku ichina question lo prati option yokka explanation anedi nenu meeku provide chestanu. Okay na? So chudam. Manam first question chusukunte manaki question vachesi ikkada question related court related ga adugutunnadu adi kuda district level lo adugutunnadu okay na so manam ikkada chudandi topic anedi manaki important ee area nunchi adugutunnadu so topic vachesi endi ikkada manaki court gurinchi adugutunnadu adi kuda manaki district level lo adugutunnadu idi gurtu pettukovali manam so mana question ee vidhanga undo chuddam ikkada em antunnadu manaki first point entante ee option a lo highest criminal court of the district lo highest criminal court anedi edi adi enti antunnadu court of district and సెషన్ జడ్జి అని అంటున్నాడు అది కరెక్టా కాదా చూద్దాం నెక్స్ట్ పాయింట్ ఏమడుగుతున్నాడు ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అపాయింట్మెంట్ ఓకేనా నెక్స్ట్ ఎలిజిబిలిటీ అడిగాడు ఓకేనా అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ యొక్క ఇప్పుడు డెత్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క అధికారం ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ లో అడుగుతున్నాడు ఓకేనా సో ఈ ఫోర్ ఏరియాస్ అనేది మనకి ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ క్వశ్చన్ మనకి ఏది రైట్ అనేది మనం చూద్దాం ఓకేనా సో చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైయెస్ట్ క్రిమినల్ కోర్ట్ అనేది ఏది డిస్ట్రిక్ట్ లెవెల్ లో తీసుకుంటే కోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ అన్నాడు సో రైట్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటున్నారు గవర్నర్ అపాయింట్ చేస్తారు విత్ కన్సల్టేషన్ ఆఫ్ ద హైకోర్ట్ అన్నారు ఓకేనా రైట్ ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ ఎలిజిబిలిటీ అడిగారు ఎలిజిబిలిటీ తీసుకుంటే మనకి ఇక్కడ జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది యూనియన్ అంటే సెంటర్ లో కానీ స్టేట్ లో తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లీడర్ గా కానీ అడ్వకేట్ గా కానీ వర్క్ చేసి ఉండాలి సో ఇది కూడా రైట్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ సెషన్ జడ్జ్ ఎప్పుడైతే అవార్డ్ ద డెత్ సెంటెన్స్ గురించి మనకు ఇక్కడ జడ్జిమెంట్ తీసుకున్నప్పుడు కన్ఫర్మ్ బై ద హైకోర్టు ని కూడా కలిసి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో నాలుగు ఆప్షన్స్ మనకి ఇక్కడ రైట్ అండి సో చూద్దాం ఇక్కడ చూడండి మనకి స్టేట్ లెవెల్లో హైకోర్టు అనేది మనకి హైయెస్ట్ కోర్ట్ అండి ఓకేనా మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకుంటే హైకోర్టు ఏది అని అంటే మనకి డిస్ట్రిక్ట్ మెయిన్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్ట్ అనేది మనకి ఇక్కడ మెయిన్ హయ్యర్ ప్రియారిటీ అన్నట్టుగా ఓకేనా నెక్స్ట్ గవర్నరు ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని అపాయింట్ చేస్తాడు హైకోర్టు యొక్క కోఆర్డినేషన్ తోటి ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఎలిజిబిలిటీ 7 ఇయర్స్ ఓల్డ్ అడ్వకేట్ అండ్ ప్లీడర్ గా ఎక్కడ వర్క్ చేయాలి యూనియన్ ఆర్ సెంటర్ జ్యుడిషియల్ సర్వీసెస్ లో వర్క్ చేయాలి యాజ్ పర్ ద సెక్షన్ 366 సబ్ క్లాస్ ఆఫ్ 1973 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ దీని ప్రొసీజర్ ప్రకారం ఇదంతా వస్తుందండి మనకి ఓకేనా అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏ ఏరియాల మీద అడిగాడు కోర్టు గురించి ఇందులో కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో అడిగాడు ఏమేమి అడిగాడు అపాయింట్మెంట్ గురించి అడిగాడు మనకి ఎట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఇంకేంటి అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అని అడిగాడు అండ్ వాళ్ళ యొక్క అధికారాలు అంటే ఇక్కడ మనం ఏదైనా టాపిక్ చదువుకున్నప్పుడు దాని గురించి క్లియర్ గా చదువుకుంటే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హూ ఇస్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అన్నాడు మనకి క్వశ్చన్ వచ్చేసి ఏరియా అండి మోడర్న్ ఇండియా ఓకేనా సో ఇక్కడ చూడండి పర్సనాలిటీస్ ఇచ్చాడు మనకి ఏమిచ్చాడు పర్సనాలిటీ అంటే మనం మోడర్న్ ఇండియా చదువుకున్నప్పుడు ఎలా చదువుకోవాలి పర్సనాలిటీస్ గురించి మనం క్లియర్ గా చదువుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు డలౌసీ రిప్పన్ బెంటిక్ అండ్ వెల్లస్లీ అన్నాడు మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ రిప్పన్ అండి ఓకేనా లార్డ్ రిప్పన్ అంటే ఇక్కడ చూడండి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇండియా అని లార్డ్ రిప్పన్ అంటాం సో ఇప్పుడు మనం చూద్దాం వీళ్ళ నలుగురు గురించి సో మన ఫస్ట్ లార్డ్ రిప్పన్ గురించి తీసుకుంటే ఇతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ ఇండియా ఓకేనా అండ్ ఇతను వచ్చేసి మనకి ఇక్కడ మనకి సెల్ఫ్ గవర్నమెంట్ స్కీమ్ అనేది తీసుకొచ్చాడు అండ్ మున్సిపాలిటీ ఇన్స్టిట్యూషన్స్ ని ఏర్పాటు చేశారు ఓకేనా ఇంకా ఇతని అదర్ రిఫార్మ్స్ ఒక పర్సన్ గురించి చదువుకున్నప్పుడు నేను మీకు మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను పర్సనాలిటీస్ గురించి ఎలా చదువుకోవాలి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి ఎలా చదువుకోవాలని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి మీరు గ్రూప్ మన GS1 పేపర్ అనాలిసిస్ లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సో నెక్స్ట్ నేను ఇంకా కొన్ని అదర్ రిఫార్మ్స్ ఇంక్లూడ్ చేశాను చూడండి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు అండ్ ఎల్బర్ట్ బిల్ కంట్రవర్సీ ఇతని టైంలోనే జరిగింది అండ్ రిపీల్ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1882 ఇతని టైంలోనే అండ్ ఫ్యాక్టరీ యాక్ట్ వచ్చేసి ఏంటి మెయిన్ ఇక్కడ మనకి ఇంప్రూవ్ ద లేబర్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఓకేనా ఇది వచ్చేసి మనకి రిప్పన్ గురించి నెక్స్ట్ చూడండి లార్డ్ డలౌసీ గురించి తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి గవర్నర్ జనరల్ గా వర్క్ చేశారు 1848 నుంచి 1856 వరకు ఓకేనా ఇతను వచ్చేసి మోడర్న్ ఇండియన్ మేకర్ అని అంటారు ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు హూ ఈజ్ మోడర్న్ ఇండియన్ మేకర్ అని క్వశ్చన్ అడుగుతారు సో అలాంటప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఇతని గురించి మనం క్లియర్ గా చదువుకోవాలి హూ ఈజ్ మోడర్న్ ఇండియన్ మేకర్ అంటే ఇక్కడ లార్డ్ డలౌసీ ఓకేనా అండ్ ఇతను వచ్చేసి హీ డెవలప్డ్ ఏం డెవలప్ చేశారు నాన్ రెగ్యులర్ సిస్టమ్ ని డెవలప్ చేశారు అండ్ హెడ్ క్వార్టర్ ని మూవ్ చేశారు రీలొకేట్ చేశారు ఇక్కడ నుంచి కలకత్తా నుంచి మీరత్ కి రీలొకేట్ చేశారు అండ్ ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ న్యూ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ని ఏర్పాటు చేశారు ఓకేనా ఇంట్రడ్యూస్ చేశారు సో ఇప్పుడు మీరు డలౌసీ గురించి చదువుకున్నప్పుడు ఇంకా కొంచెం డెప్త్ గా చదువుకోండి మీరు ఓకేనా
మోడర్న్ హిస్టరీ బుక్ తీసుకొని డెప్త్ గా కొంచెం చదువుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు మనకి విలియం బెంటిక్. బెంటిక్ నుంచి తీసుకున్నప్పుడు ఇతను కూడా వచ్చేసి మనకి గవర్నర్ జనరల్ గా వర్క్ చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వర్క్ చేశారు 1828 నుంచి 1835 వరకు. ఓకేనా? సో ఇంకా ఇతని రీఫార్మ్స్ తీసుకుంటే, ఇతను సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా, సోషల్ గా ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అబలిషన్ ఆఫ్ సతీ కానీ, లేకపోతే ఉమెన్ డెవలప్మెంట్ కోసం కానీ, హ్యూమన్ సాక్రిఫైసెస్, ఇలాంటివి ఇతను చేశారు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ప్రాక్టీస్ ఆఫ్ అపాయింటింగ్ ఇండియన్స్ ఇన్ సర్వీసెస్ టు ద కంపెనీ. కంపెనీలో ఇండియన్ సర్వీస్ ఇండియన్స్ ని సర్వీసెస్ లో తీసుకొచ్చారు. అండ్ ఇతను వచ్చేసి రెవెన్యూ సెటిల్మెంట్, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ అడుగుతారు హూ ఇస్ ఇంట్రడ్యూస్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఇన్ ఇండియా అని అడుగుతారు. ఓకేనా? అది కూడా మన ఏరియా చూడండి, నార్త్ వెస్టర్న్ ప్రొవిన్స్ లో అలా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇది ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకేం చేశాడు, అవైడ్ డిలే ఇన్ ద ట్రయల్ కేసెస్. ట్రయల్ కేసెస్ లో డిలే అనేది అవైడ్ చేశాడు. ఎలా అంటే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కోర్ట్ ని ఏర్పాటు చేశాడు. సో నెంబర్ ఆఫ్ కోర్ట్ ని ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుంది, మనకి వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అప్పుడు కేసెస్ అనేది త్వరగా సాల్వ్ అయిపోతాయి కదా. సో అలా అన్నట్టుగా. అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ డిఫరెంట్ డిగ్రీ ఆఫ్ ద కోర్ట్, డిఫరెంట్ డిగ్రీ ఆఫ్ కోర్ట్ ని ఏర్పాటు చేశాడు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ చూడండి, ఫౌండెడ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఆగ్రాలో సుప్రీం కోర్ట్ ని ఏర్పాటు చేశాడు. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు, హూ ఫౌండెడ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఆగ్రా అని. ఓకేనా? సో ఇతని గురించి కూడా మీరు ఇంకా క్లియర్ గా మన స్పెక్ట్రమ్ బుక్ లో కానీ, లేదంటే ఇన్ షార్ట్ బుక్ లో కానీ చదువుకోండి. నెక్స్ట్ వెల్లస్లీ తీసుకుంటే, వెల్లస్లీ ఏం చేశారు అంటే, ఇతను వచ్చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. ఇక్కడ ఎప్పటి నుంచి, 1798 నుంచి 1805 వరకు వర్క్ చేశారు. ఓకేనా? ఇతను ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ ని ఇతను ఇంట్రడ్యూస్ చేశారు. క్వశ్చన్ అడుగుతారు, హూ ఇంట్రడ్యూస్ ద డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడరీ అలయన్సెస్ అని. ఓకేనా? అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఇక్కడ అడుగుతారు, హీ సైన్డ్ హిస్ ఫస్ట్ హైదరాబాద్ సబ్సిడరీ ట్రీటీ విత్ నిజాం. ఎవరితో ఇతను ఫస్ట్ సైన్ చేశారు సబ్సిడరీ ట్రీటీ అనేది అని మనకు క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? సో ఇది చూసుకోండి, ఇంక ఇతని గురించి క్లియర్ గా చదువుకోండి. సో మన సెకండ్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు పర్సనాలిటీ గురించి అడిగారు. ఓకేనా? ఒకసారి మనం పర్సనాలిటీ గురించి చదువుకున్నప్పుడు వాళ్ళ గురించి క్లియర్ గా చదువుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెజ్యూమ్ ద డిప్లొమాటిక్ టైస్ 5 ఇయర్స్ ఎగో అన్నాడు. ఇది వచ్చేసి మనకి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి ఐఆర్ రిలేటెడ్, ఇంటర్నేషనల్ రిలేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అనే అది అడిగారండి. సో చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెజ్యూమ్డ్ అంటే రెజ్యూమ్ చేసుకుంది డిప్లొమాటిక్ రిలేషన్స్ ని ఏ కంట్రీ తోటి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, పాకిస్తాన్ అన్నాడు, ఇరాక్ అన్నాడు, ఇరాన్ అన్నాడు, క్యూబా అన్నది. మన రైట్ ఆన్సర్ వచ్చేసి క్యూబా. సో ఇది ఎలా చూద్దాం. ఇక్కడ చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్యూబా తోటి తన యొక్క రిలేషన్ ని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకుంది. ఎప్పుడు, 20 జూలై 2015 లో. సో మరి అంతకుముందు రిలేషన్ లేదా అంటే ఉంది. అంతకుముందు రిలేషన్ ఏమైంది అని అంటే, మనకి కోల్డ్ వార్ టైంలో వీళ్ళ మధ్య రిలేషన్ అనేది తెగిపోవడం జరిగింది. ఓకేనా? సో వీళ్ళ మధ్య అంటే ఏమంటారు, మిస్అండర్స్టాండింగ్ అలాంటివి రావడం వల్ల సో వాళ్ళ రిలేషన్ అనేది తెగిపోయింది. బట్ ఒబామా వచ్చిన తర్వాత అతను అనౌన్స్ చేశాడు 14 ఏప్రిల్ 2015 లో, క్యూబాని మేము ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నాం అన్నాడు, స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అంటే టెర్రరిజం ని ప్రోత్సహించే స్టేట్స్ నుంచి మేము క్యూబాని రిమూవ్ చేస్తున్నాము. అండ్ మేము క్యూబాతో డిప్లొమాటిక్ రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఓకేనా? ఈ డేట్ చూడండి, 20 జూలై 2015 అతను అఫీషియల్ గా మేము రీస్టోర్ చేసుకుంటున్నామని చెప్పారు. అంటే మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు, ఓకేనా, నేషనల్ గా ఇంటర్నేషనల్ గా న్యూస్ అనేది చూసుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఏదన్నా అంటే వాళ్ళ ఏమంటారు, ఏమైనా రెజ్యూమ్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా కంట్రీ తోటి ఏమంటారు రిలేషన్ ఆపేసినప్పుడు, అలాంటివి మనం కొంచెం మంచిగా చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ చూడండి, ప్రెసిడెంట్. హూ విల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్. టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రెసిడెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, హూ విల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ వెన్ దెర్ ఇస్ ఎ వేకెన్సీ ఇన్ ద పోస్ట్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. అంటే ఏంటి, ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు కూడా ఏమంటారు, వేకెన్సీ ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ గా ఎవరు వర్క్ చేస్తారు అని అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ చేస్తారా, కాదు. లోక్సభ స్పీకరా, కాదు. మరి ఎవరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. ఇది రైట్ ఆన్సర్. సో ఇది ఎలా రైట్ ఆన్సర్ అనేది మనం చూసుకుందాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వేకెన్సీలో ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తారు. యాజ్ పర్ ద ఇండియాస్ ప్రెసిడెంట్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ యాక్ట్ 1969 ప్రకారము మనకి ఇది వస్తుంది. మీరు ఇది టైం ఉంటే చూసుకోండి ఒకసారి. సో మరి ఇది సిచ్యువేషన్ ఏంటి అని అంటే, మనకి ఎప్పుడైతే ప్రెసిడెంట్ జాకీర్ హసన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతను చనిపోయారు. ఓకేనా? సో అతను చనిపోయినప్పుడు వివి గిరి వైస్ ప్రెసిడెంట్ గా ఉండే, తను ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ వివి గిరి కూడా తన పదవికి రిజైన్ చేశాడు. సో రిజైన్ చేసినప్పుడు అప్పుడు మనకి నెక్స్ట్ సీజే, అప్పుడున్న సీజే ఎవరైతే మహమ్మద్ ఉన్నారు కదా, సో ఆయన ప్రెసిడెంట్ గా మనకి వర్క్ చేశారు. సో ఇలా స్టాటిక్ మీద క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది, చూసుకోవాలి. ఓకేనా? మనకి ప్రెసిడెంట్ టాపిక్ వచ్చేసి మనకి స్టేట్ లెవెల్లో అండ్ సెంట్రల్ లెవెల్లో, యూపీఎస్సీ లెవెల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని చాలా బాగా చదువుకోవాలండి.
ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రెక్సిట్, ఓకేనా. ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసి ఇది మనకి కరెంట్ అఫేర్స్ టాపిక్, అంటే కరెంట్ అఫేర్స్ క్వశ్చన్ అనేది మనకి ఏ విధంగా అడుగుతున్నాడో మళ్ళీ మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి బ్రెక్సిట్ రిఫరెండం, రిఫరెండం అంటే ఏంటి, ఇక్కడ మనకు ప్రజాభిప్రాయం అన్నట్టుగా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం, ఓకేనా. ప్రజాభిప్రాయ స్వీకరణ అంటాం కదా, అంటే ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకోవడం. ఇక్కడ బ్రెక్సిట్ రిఫరెండం హెల్డ్ ఆన్ 23rd May 2016 అన్నాడు. ఎప్పుడు తీసుకున్నారంట, 23rd May 2016 అన్నాడు. ఇక్కడ చూడండి మనకి డేట్స్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు డేట్స్ అనేవి రాంగ్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. యూపీఎస్సీ కానీ టీఎస్పీసీ కానీ ఏదైనా స్టేట్ ఎగ్జామ్ కానీ సెంట్రల్ ఎగ్జామ్ కానీ కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డేట్స్ కొన్నిసార్లు రైట్ గా ఇస్తారు, కొన్నిసార్లు రాంగ్ గా ఇస్తారు. సో ఈ కొంచెం మనం స్టేట్ ఎగ్జామ్ లో చదివినప్పుడు డేట్స్ అనేది చూసుకోవాలండి. మరి రైటా రాంగ్ చూద్దాం మనం. నెక్స్ట్ యూకే ఓటెడ్ టు లీవ్ ద యూరోపియన్ యూనియన్ విత్ ఏ సింపుల్ మెజారిటీ. యూకే ఏమంటుంది ఇక్కడ, మన యూరోపియన్ యూనియన్ నుంచి మేము తొలగిపోతున్నాము సింపుల్ మెజారిటీతో అంటుంది. అవునా కాదా చూద్దాం. నెక్స్ట్ యూకే స్కెడ్యూల్డ్ టు డిపోర్ట్, ఎప్పుడు ఇక్కడ స్కెడ్యూల్ చేసింది, టైం చెప్తుంది అండ్ డేట్ కూడా చెప్తుంది. ఫ్రైడే 29th March 2019 11 PM అని డేట్ చెప్తుంది. మరి ఇది రైట్ ఆ రాంగ్ చూద్దాం. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి, ఓన్లీ బి అండ్ సి. ఎందుకో చూద్దాం. ఇక్కడ చూడండి బ్రెక్సిట్ రిఫరెండం ప్రజాభిప్రాయ స్వీకరణ ఎప్పుడు జరిగింది, 23rd June 2016. ఇక్కడ చూడండి మంత్ చేంజ్ ఇచ్చారు, ఇక్కడ జూన్, మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, మే ఇచ్చారు. సో మే అనేది రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ ఆన్సర్ రాంగ్, ఓకేనా. సో మీరు ఇక్కడ ఎలిమినేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ రాంగ్ తీసేస్తే రిమైనింగ్ ఏంది, బీసీ ఓన్లీ. ఇలా కూడా చేయొచ్చు, బట్ ఈ మధ్య మనకి కొన్నిసార్లు ఏమంటారు ఎలిమినేషన్ టెక్నిక్ అనేది వర్క్ అవ్వట్లేదు కొన్ని విషయాల్లో. బట్ మీరు టాపిక్ ని మీ అంటే టాపిక్ మీద క్లారిటీ అనేది ఉండడం ఇంపార్టెంట్. మీకు ఇంకా తప్పనిసరి టైంలో ఈ విధంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో చూద్దాం మరి ఏమైంది ఇక్కడ. ఇక్కడ యూకేలో ఫస్ట్ యూకేలో ఈ రెఫరెండం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే 52% పీపుల్ ఓట్ చేశారు ఇక్కడ మన ఈయూ నుంచి మనం తొలగిపోదాము అని. అండ్ 48% పీపుల్ ఏంటంటే రిమైనింగ్ స్టిల్ గా స్టిల్ మనం అందులోనే ఉందామని అన్నారు. బట్ ఇక్కడ చూడండి 52:48 ఇక్కడ మెజారిటీ 52% ఉంది, ఓకేనా. సో విత్డ్రావల్ కి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. సో అప్పుడు ఏం చేశారు యూకే గవర్నమెంట్, అప్పుడు తెరేసా మే ఉండే. సో తను ఏం చేశారంటే అఫీషియల్ గా ఇన్ఫార్మ్ చేశారు ఏమని, మేము విత్డ్రా చేసుకుంటున్నాము బ్రెక్సిట్ నుండి అని. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇనిషియల్ గా డేట్ ఎప్పుడు ఇచ్చారు, విత్డ్రా ఇనిషియల్ సెటప్ 29th March 2019. మనకి ఇక్కడ ఏమిచ్చారు 29th March 2019. సో రైట్ ఆన్సర్, సో రైట్, ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి అఫీషియల్ గా ఇలా చెప్పారు, ఇనిషియల్ గా చెప్పారు కానీ ఇక్కడ అఫీషియల్ డేటు ఇది ఇనిషియల్ డేటు, ఇనిషియల్ గా చెప్పారు కానీ ఇది డిలే అవుతూ వచ్చింది. ఎందుకు డిలే అయిందంటే ఇక్కడ యాక్చువల్ గా అక్కడ జనరల్ ఎలక్షన్ జరిగాయండి. సో జనరల్ ఎలక్షన్ జరిగాయండి, ఆర్టికల్ 50 ని 3 times ఇంప్లిమెంట్ చేశారు. సో 3 times ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇది మనకి ఈ వచ్చేసి ఎప్పుడు ఎండ్ అయిందంటే 31 జనవరి 2020 ఎండ్ అయిపోయింది, ఓకేనా. సో ఇది ఇది చూసుకోవాలి. సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు ఫర్దర్ వీడియోస్లో ప్రొవైడ్ చేశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.